హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ఉమా ఈరోజు నేను తయారు చేయబోయే రెసిపీ ఆలూ కూర్మా మరి ఈ ఆలూ కూర్మాని టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ ఉంచుకోండి ఇందులోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న సగం కొబ్బరి ముక్కను వేసుకొని బాగా వేయించుకోవాలి లేదా మీరు ఈ కొబ్బరి ముక్కని డైరెక్ట్గా స్టవ్ పైన అయినా సరే కాల్చుకోవచ్చు ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత పక్కకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్ పైన ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు మగ్గనివ్వండి ఇక్కడ మన ఆనియన్స్ కొద్దిగా వేగిపోయినవి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనాని వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు వీటిని మరలా ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఇక్కడ చూసినట్లయితే మన ఆనియన్స్ అనేవి వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ని ఉంచుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు లవంగాలు మూడు యాలకులు కొద్దిగా పట్ట కొద్దిగా బగారా ఆకు వన్ టేబుల్ స్పూన్ షాహీ జీరాని వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నింటినీ ఒక నిమిషం పాటు వేగనివ్వాలి తర్వాత ఇందులోకి ఒక నాలుగు ఐదు క్యారెట్ ముక్కలు కొద్దిగా బీన్స్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని రెండు లేదా మూడు నిమిషాల వరకు వేయించుకోవాలి ఈ క్యారెట్ బీన్స్ అనేది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఒక మిక్సీని తీసుకొని ఇందులోకి ఒక కప్పు గసగసాలను వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ని కూడా వేసుకొని మరలా ఒకసారి మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీకి పట్టుకోవాలి ఇక్కడ చూసినట్లయితే మన వెజిటేబుల్స్ అనేవి కొద్దిగా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి కప్పు పచ్చి బఠానాన్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపుని వేసుకొని కలుపుకొని ఒక నిమిషం పాటు వేగనివ్వాలి తర్వాత ఇందులోకి ఒక పావు కేజీ ఉడికించి కట్ చేసి ఉంచుకున్న ఆలు ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఆలుగడ్డ ముక్కలన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక నాలుగు ఐదు మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటోలన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ పైన ఒక మూడు లేదా నాలుగు నిమిషాల వరకు మూత ఉంచి మగ్గించుకోవాలి ఈ ఆలు కూర్మా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆలు కుర్మాని రైస్తో కానీ రోటీతో కానీ పూరీతో కానీ దేనితో దేనితోనైనా సరే మనము తీసుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే మన టమాటోలు పూర్తిగా ఉడికిపోయాయి చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయాయో ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకొని మూత ఉంచుకొని ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే ఆయిల్ అనేది సపరేట్ అయింది అంటే మన కారం అనేది ఉడికిపోయిందన్నమాట తర్వాత ఇందులోకి అరకప్పు పెరుగుని వేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని మూత ఉంచుకొని మరొక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే ఆయిల్ అనేది పైకి తేలింది అంటే మన పెరుగు అనేది ఉడికిపోయిందన్నమాట ఇప్పుడు ఒకసారి ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము మిక్సీకి పట్టి ఉంచిన పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి మనము మిక్సీకి వేసుకునేటప్పుడు ముందుగా గసాలని వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి దాని తర్వాత కొబ్బరి దాని తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి ముందు అన్నీ ఒకేసారి వేసి మిక్సీకి పట్టినట్లయితే గసాలనేటివి మెదగవన్నమాట ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మిక్సీకి పట్టుకోండి ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని కలిపి మూత ఉంచుకొని ఒక మూడు నిమిషాల వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వాటర్ని వేసుకోండి ఇందాక మనము మిక్సీకి పట్టి ఉంచిన వాటిలో కొద్దిగా వాటర్ వేసి ఇందులో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత ఉంచుకొని ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి ఇక్కడ చూసినట్లయితే ఆయిల్ అనేది పైకి వచ్చింది అంటే మన కర్రీ అనేది ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయిందనమాట ఈ కర్రీని చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి చేయొచ్చు ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతిని వేసుకోవాలి తర్వాత చివరగా కొత్తిమీరని వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతే మన ఎంతో టేస్టీ టేస్టీ ఆలూ కుర్మా రెడీ నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి మీ ఒక్క లైక్ మాకు ఎంతో విలువైంది ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్